ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టాచ్యూ నర్మదా నది మీద కట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ దాన్నే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు ఇప్పుడు ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి మన గవర్నమెంట్ ఒక ని స్టార్ట్ చేసింది సో ఆ సీ ప్లేన్ ఎలా వెళ్తుంది టికెట్ రేట్ ఎంత అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సీప్లేన్ స్టార్ట్ అవబోతుందంట సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ టాపిక్లోకి వెళ్తే అహ్మదాబాద్లోని సబర్మతి నది నుండి కెవాడియాలోని నర్మదా నదిలో కట్టిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చేరుకోవడానికి ఈ సీప్లేన్ సర్వీస్ని స్టార్ట్ చేశారు సీ ప్లేన్ అంటే సముద్రంలో ల్యాండ్ అవ్వగలిగే ఒక ఏరోప్లేన్ అంటే మామూలు ఏరోప్లేన్కి రోడ్డు మీద రన్వే ఉన్నట్లు దీనికి వాటర్లో ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ జరుగుతుంది అండ్ ఈ సీప్లేన్ సర్వీస్ని స్టార్ట్ చేసింది స్పైస్ జెట్ వాళ్ళు జనరల్గా అహ్మదాబాద్ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రెండు వందల కిలోమీటర్లు ఆల్మోస్ట్ మూడు గంటల జర్నీ కానీ ఈ సీప్లేన్ సర్వీస్ ద్వారా ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు స్పైస్ జెట్ సీ పదిహేడు సీట్లు ఉంటాయి రోజుకి నాలుగు ట్రిప్పులు వేస్తుంది ఇంకా టికెట్ రేట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువనే చెప్పాలి అహ్మదాబాద్ టు న్యూఢిల్లీ ఫ్లైట్ టికెట్ కాస్ట్ మూడు వేల ఐదు వందలు ఉంటే ఇరవై నిమిషాల్లో వెళ్ళగలిగే డిస్టెన్స్లో ఉన్న రూట్లో ఈ సీప్లేన్ టికెట్ మాత్రం నాలుగు వేల ఐదు వందలు పెట్టారు అఫ్కోర్స్ టైం కలిసి వస్తుంది బట్ టికెట్ రేట్ కొంచెం ఎక్కువ అని జనాలు ఫీల్ అవుతున్నారు బట్ స్టిల్ ఈ ఇనీషియేషన్ సక్సెస్ అయింది స్టార్ట్ చేసిన రెండు రోజుల్లో మూడు వేల మంది ప్యాసింజర్స్ టికెట్ బుక్ చేసుకున్నారు దీని ద్వారా ప్రభుత్వానికి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ ఇంకొక ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే ఈ సీప్లేన్ సర్వీస్ అహ్మదాబాద్లో ఒకటే కాదు దేశంలో పద్నాలుగు చోట్ల ఈ సీప్లేన్ సర్వీస్ స్టార్ట్ అవబోతుంది ఈ పద్నాలుగులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద ఈ సీప్లేన్ సర్వీస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు దీనికోసం ఒక ప్లాన్ని రెడీ చేయమని ప్రైవేట్ కంపెనీలను అడిగారు సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్వీస్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ సీప్లేన్ మీద మా వీడియో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా అండ్ దిస్ ఈజ్ కృష్ణ సైనింగ్ ఆఫ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా